అందరికీ జయభీం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోగలం, పరిణితితో సాధించి ఉన్నాం ఖచ్చితంగా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని. అయినా సరే ఎంత నిశ్శబ్దమైన సరస్సులోకైనా సరే చిన్న రాయి వేస్తే వచ్చే ప్రకంపన అది తీవ్రతరం అవుతుంది, ఒక సునామీగా ఏర్పడుతుంది. అలాగే మీరు జస్ట్ చిన్న వాదన చెప్పారు, నేను ఒక దీని విశ్లేషణ చెప్తున్నాను. నెక్స్ట్ ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే పలు రకాల 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 అంటే సెలవులు పలులైపోయే అవకాశం ఉంది, కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని. ఏముందండి ఇప్పుడు సెలవులు పలులైపోతే వచ్చిన నష్టం ఏంటి? నేను చేసిన తప్పే ఉంది, నేను చెప్పిన తప్పే ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్తే ఇలా జరుగుతుంది, బీజేపీకి వెళ్తే అలా జరుగుతుంది, టీడీపీలు వెళ్తే ఇలా జరుగుతుంది. ఇక ఏంటి అనేది మీరు నిర్ణయించుకోండి అన్నాను తప్ప, ఇలాగే చేయండి అని అనలేదు కదా. ఎందుకు దానివల్ల చలవాలి, ఎందుకు మీరు కంగారు పడ్డారు? ఒకవేళ టీడీపీతో పొత్తులు వెళ్తే బాగుంటుందని ఒక్క పాయింట్ని ఎందుకు తీసుకున్నారు? సింగిల్గా వెళ్తే ఎలా ఉంటుందని కూడా చెప్పాను కదా నేను, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఏంటి ఒకవేళ టీడీపీకి మీకు, లేకపోతే అక్కడ ఉన్న వర్మ గారికి మీకు ఉన్న పర్సనల్గా ఉన్న విద్వేషాలని మీరు పార్టీకి, పార్టీ వ్యవహారాలకి మీరు ఆపాదిస్తున్నట్టు ఉంది తప్ప, ఏంటి దానిలో? ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను, 2019 ఎలక్షన్లో 68,000 ఓట్లు వర్మగారికి, 28,000 ఓట్లు జనసేనకి, అదే శేష్ కుమార్ గారికి వచ్చాయి. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఇప్పుడు అక్కడ పిఠాపురంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉండును. ఆ మాట చెప్పడానికి ఎందుకు ఆలోచించాలి? ఎందుకు మీరు విడిపోయి పోటీ చేయండి, మీరు ఓడిపోండి, వైసీపీని గెలిపించండి అని నేనెందుకు చెప్తాను? చెప్పింది తప్పంటే ఎలాగా? కానీ మీకు నచ్చలేదు అక్కడ టీడీపీతో కలవటం, వరమగారితో మీకు విభేదాలు ఉన్నాయి, మేము కలవండి, వరమగారికి మాకు పడదండి అది చెప్పండి. అంతేగాని కంప్లీట్గా ఇది స్టేట్కి ఎందుకు ఆపాదిస్తారు? స్టేట్కి ఆపాదించాలంటే అది పవన్ కళ్యాణ్ గారు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు చేయాలి, మీరు నేను సరిపోం కదా. మీరేమి పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ లేకపోతే పార్టీ ప్రధాన కార్యదర్శి అలాంటిది ఏం కాదు కదా. పోనీ ఇది పార్టీ నిర్ణయం, మీరు చెప్పడానికి మీ నియోజకవర్గం వరకు చెప్పండి చాలు. రాజేష్ గారు, ఖచ్చితంగా మీరు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీ యొక్క వాక్పట్టున విశ్లేషణ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసుకోవడం మేము మేము యాక్సెప్ట్ చేయలేదని అనుకోకండి. ఎందుకంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. గడిచిన జనరల్ ఎలక్షన్లో పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం నాయకుడు రాకూడదన్న ఉద్దేశంతో జనసైనికులు కూడా 10,000 ఓట్లు పచ్చేసి వైసీపీకేషన్ ఉదాంతం ఉంది పిఠాపురంలో. అది సగతే. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకుడు రాకూడదంటే వరమగారు రాకూడదనండి. అయితే ఖచ్చితంగా అక్కడ టీడీపీ వరమగారితో మీకు ఇబ్బందులు ఉన్నాయి, అది మీరు మీ పర్సనల్ విషయాన్ని పార్టీలకు అంటగట్టేస్తున్నారు, పార్టీలకు ఆపాదించేస్తున్నారు. ప్రమాదం అండి, ఇలాంటి మన స్వార్థాల కోసం పార్టీని మనం నష్టపరచకూడదు, పార్టీ నాయకుడిని మనం నష్టపరిచే విధంగా మాట్లాడకూడదు. ఈరోజున మీరు మాట్లాడిన ఈ మాటలు పిఠాపురం నియోజకవర్గంలో మా వాళ్ళందరూ విన్నారు, ఆ గ్రూప్ అంతా మాట్లాడుకున్నారు. అలాగే మాది కింగ్స్ ఆర్మీ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెట్టి ఏంటని నేను ఎలా మాట్లాడుతున్నారంటే, తమ్ముడు మాట్లాడేది వాళ్ళు కాదు అతను, వాళ్ళు అంటే జనసేన వస్తుంది, అతను అంటే ఇతను వస్తాడు. ఇతని అభిప్రాయం తప్ప అది జనసేన అభిప్రాయం కాదు. జనసేన అభిప్రాయం అయ్యేలాగుంటే ఇక్కడ కందుల దుర్గేష్ గారు ఉన్నారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, ఆయన చెప్తారు పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి, అగ రాజేష్ మాట్లాడుతున్నాడు ఆయనకి మాకు సంబంధం లేదు. మేము చెప్తున్నాం ఈ రోజు నుంచి రాజేష్ మహాసేన జనసేన అనే దాని గురించి ఏ మాటలు మాట్లాడినా అది మాకు సంబంధం లేదని చెప్తాడు ఆయన. అప్పుడు మనం మాట్లాడాలా వద్దా, ఎక్కడి దాకా ఉండాలి, మన లిమిట్స్ ఏంటని మనం ఆలోచించాలి. ఎవరో 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం పిఠాపురం, ఆ పిఠాపురంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, ఆయనకి వర్మగారు అంటే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వర్మగారితో ఉన్న విభేదాలని బేస్ చేసుకుని ఆయన మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎలా మనం జనసేనకు ఆపాదిస్తాం అని నేను చెప్పాను. ఒకవేళ నేను ఇంత ఆలోచించి నేను చెప్పకపోయి ఉంటే, అవును ఎవరో ఎవరు మాట్లాడుతున్నారు జనసేన సైనికుడు, జనసేన మాట్లాడుతున్నారు కాబట్టి జనసేన మాకు ఏంటి అని మహాసేనలో ఉన్న ఏళ్ళు యుత్తే కదా. అపార్థం చేసుకోవడానికి ఎంతసేపు అండి, అర్థం చేసుకోనకి సమయం పడుతుంది కానీ అపార్థం చేసుకోనకి సెకండ్లో 10వ వంతు చాలు. దయచేసి ఎలాగ అపార్థాలు చేసుకునేలాగా ఆ పార్టీకి జనసేనకి అవి తోడుగా ఉండటానికి వచ్చే వర్గాలని, అది కూడా ఏ స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి మంచితనం చూసి ఆయన కోసం మాట్లాడే మాలాంటి వాళ్ళని మాకు లిమిట్స్ పెట్టడానికి మీరు ప్రయత్నించకండి, అది మంచిది కాదు మీకు. అంటే అర్థం చేసుకోండి, ఆనాడు జన్మభూమి కమిటీలు మరియు టీడీపీ యొక్క నిరంకుశత్వం ఈ రకంగా ఉందో, ఈరోజు ఓకే ఐ క్యాన్ అండర్స్టాండ్, ఈరోజు పరిస్థితులు అంతకంట దారుణంగా చాలా దుర్భరంగా ముందుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడైనా సరే మా అధినాయకుల ఆదేశం ఏ రకంగా ఉంటే ఆ రకంగా శిరసా వహించి మేము ముందుకెళ్ళిపోతాం, నో డౌట్. మరి అధిక నాయకుడు చెప్పిన శిరసా ఎంత అన్న ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు టీడీపీని వ్యతిరేకించలేదు కదా, టీడీపీ మన ప్రత్యర్థి అని చెప్పి ఆయన ఏమి డిసైడ్ చేయలేదు కదా. ఎందుకు మీ నియోజకవర్గంలో మీకున్న చిన్న చిన్న తగాదాలని రెండు పార్టీలను విడదీసేసి రాష్ట్రానికి అన్యాయం చేద్దామనే విధంగా ఎందుకు ప్రయత్నిస్తున్నారు సోదరా అని అడుగుతున్నాను నేను. నాకు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే
ఎన్ని రకాలుగా అవహేళనలు చేసినా సరే మాత్రం అసలు మాకు దృష్టిలోకి రావు. ఎందుకంటే మేము ప్రొఫెషనల్ రాజకీయ నాయకులం కాదు, మేము ప్రొఫెషనల్ పాలిటిక్స్. అదేనండి నేను చెప్పేది కూడా, మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టే, రాజకీయంలో ఉండే వ్యూహాలు మీకు తెలియదు కాబట్టే, రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నగ్న సత్యాలు మీకు తెలియదు కాబట్టే, దయచేసి ఈ రాజకీయ విశ్లేషణలు పబ్లిక్గా చేయకండి. మీకు ఒకవేళ మాట్లాడాలనిపిస్తే పెటాపురం నన్ను రమ్మంటే నేను వచ్చి ఉండేవాడిని, లేదా పెటాపురం నుంచి నా ఆఫీసు మా అయితే 20 నిమిషాలు కూడా ఉండదు జర్నీ. మీరు వచ్చి ఇక్కడ మాట్లాడితే అన్నదమ్ములుగా మనం మాట్లాడుకుని ఉండేవాళ్ళం. మీరు ఇలా మాట్లాడడం వల్ల జనసేన పార్టీకి రాజేష్ అన్నేమో బేషరతుగా స్వచ్ఛందంగా ఆయన సపోర్ట్ మాట్లాడతాడు, జనసేనలో ఏమో నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండ అంటున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారని చెప్పి మా వాళ్ళు బాధపడ్డాం. వైసీపీ వాళ్ళు ఏమో ఈ వీడియోని ముక్కలు కట్ చేసి ఇగో రాజేష్ గారిని చూడు జనసేన వాళ్ళు చీకొట్టారు, అయినా కూడా ఆడు జనసేన వెనకాల పడుతున్నాడని వైసీపీ వాళ్ళు మమ్మల్ని అవమానించడానికి ఈ వీడియో ఉపయోగించుకోవటం అవసరమా? ఏంటి దేని దీనివల్ల ఏం సాధించారు? ఎవరంటే మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నావే రాజేష్ గారు మీరు అలా మాట్లాడకండి, అలా మాట్లాడితే మాకు ఎలాగ ఉంటుందండి అని చెప్తే అవును ఓకే మాట్లాడొద్దంటే మాట్లాడండి ఓకే. అధిష్టానం కూడా అదే భావిస్తే మీ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం మీకు ఇష్టం లేకపోతే ఓకే మాట్లాడడం, కానీ మాట్లాడడానికి మామూలుగా నాకు వాక్ స్వాతంత్రం ఉంది. నేను మాట్లాడేది నేను మాట్లాడేది, ఎందుకంటే నేను ఏ పార్టీ కండువా ఇంకా నా భుజం మీద లేదు. నేను మాట్లాడుకోవడానికి ఎవరు అడ్డు చెప్పలేరండి, అది మీకు నచ్చకపోతే మీరు ఇంప్లిమెంట్ చేయకండి అంతే తప్ప మాట్లాడొద్దని నాకు చెప్తే అలాగా. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.